వాహనాల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు, వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం, నిబంధనలకు పాటించకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. పాలమూరులో అయితే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేక సరైన సమయానికి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నామంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్నగర్లో అప్పన్నపల్లి నుంచి బండమీదిపల్లి వరకు కోదాడ రాయచూరు జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ దారిలో గడియారం కూడలి, మార్కెట్ రోడ్డు వద్ద నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వేళ, సాయంత్రం జనం ఇంటికి తిరిగొచ్చే సమయం, పాఠశాలలు, కళాశాలలు వదిలే వేళల్లో వాహనాలు కిక్కిరిసిపోతాయి. రద్దీ అధికంగా మారడంతో నిత్యం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూడళ్లు వాహనాలతో నిండి రాకపోకలు ఆలస్యమవుతోందని, ట్రాఫిక్ నియంత్రించేందుకు ఎక్కడా సిగ్నల్స్ లేవని ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నా ఏ చర్యలు ఏమాత్రం చాలడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ ట్రాఫిక్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలను స్కూల్లో దింపేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సిగ్నల్ వ్యవస్థను స్టార్ట్ చేయడం మంచిదని అనుకుంటున్నా. బస్టాండ్ ప్రాంతంలో కూడా బాగా రద్దీ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆటోలు పార్కింగ్ విషయంలో సవేరా హోటల్ దగ్గర, అక్కడక్కడ కొన్ని హోటల్స్ దగ్గర బండ్లు రోడ్లపై పార్క్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఇంకా ఎక్కువైపోతుంది. కనుక ఈ దీనిపై దృష్టి సాధించాలని నేను కోరుకుంటున్నాను. మేజర్గా ఏంటంటే ట్రాఫిక్లో వచ్చినప్పుడు పార్కింగ్ ప్రాబ్లం మేజర్గా అవుతుంది. మేజర్గా అయితే సిగ్నల్స్ పెట్టిన కానీ అవేం వర్క్ చేయట్లేదు. మేజర్ ప్రాబ్లం అయితే పార్కింగ్ది, ప్లస్ ఈ డివైడర్లది, ఒకటి మేజర్గా లైట్లది చేసిండ్రు కానీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంటుంది. మార్నింగ్ టైం 10 o'clock నుంచి 8 to 10 మధ్యలో హెవీగానే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైం 3:30 to 6:30 వరకు బాగానే హెవీగా ఉంటుంది. ఇది ఎక్కడన్నా మెత్తుగడ్డ పోవాలంటే దాదాపు 35 to 40 మినిట్స్ పడుతుంది కాలనీ వరకు పోవాలంటే. ఇంకా ట్రాఫిక్ అంటే ఇంకా కొద్దిగా అవేర్నెస్ చేయించి రైడింగ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఆ సర్కిల్ కూడా చిన్నగా ఉంది. ఫస్ట్ పరదేశీ నాయుడు బాబు ఉండేటప్పుడు జర కుళ్ళ కుళ్ళ ఉండే, ఇప్పుడు అది పెట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి బండ్లు వస్తున్నారు. మా బస్సులు కూడా అట్లానే వస్తున్నాయి, పెద్ద పెద్ద లారీలు కూడా అట్లానే ఇంత ఫాస్ట్ పోతున్నది. ఎక్కడన్నా ఆడ ఒక రింగ్ రోడ్ చేయాలి, అక్కడ నుంచి బళ్ళు అక్కడ నుంచి బైపాస్ పోతే మనకు జర సాయంగా వస్తుంది. ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి సిగ్నల్స్ మాత్రమే కాదు, మరిన్ని కారణాలున్నాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పేరుకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా వాటిని ఎవరూ వినియోగించడం లేదు. దీంతో వాహనాల్ని రోడ్డుమీదే ఆపడంతో ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడుతోంది. నిబంధనలు పాటించకుండా దూరాన్ని తగ్గించుకునేందుకు చాలామంది వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. గడియారం కూడలి, మార్కెట్ రోడ్డు లాంటి వ్యాపార కేంద్రాలకు వెళ్లేందుకు, వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవని వాహనదారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.